వైకాపా ప్రభుత్వం కొత్త రోడ్లు నిర్మించడం పక్కన పెడితే కనీసం గుంతలు పూడ్చలేని దుస్థితిలో ఉందని తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి జగ్గంపేట వెళ్లే ప్రధాన రహదారి సూదికొండ జగన్నాథపురం గ్రామాల మధ్య అధ్వాన్నంగా ఉందని నెహ్రూ తెదేపా నాయకులతో కలిసి ఆందోళన చేశారు. పెద్దాపురం నుంచి గోకవరం వరకు రోడ్డు నిర్మాణానికి 14 కోట్ల రూపాయలతో తెదేపా హయాంలోనే ప్యాకేజీగా నిధులు కేటాయింపు జరిగిందన్నారు. 4 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఇక్కడ పనులు పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. హడావిడిగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ చెట్లను నరికి సొమ్ములు చేసుకున్నారే తప్ప విస్తరణ పనులు మాత్రం చేపట్టలేదని ఆరోపించారు. గుత్తేదారుడికి బిల్లులు చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. వైనాట్ 175 అంటాను, అసలు నీ వైనాట్ 175 పక్కన పెట్టి కనీసం నువ్వు ఈ రోడ్లని గుంతలు లేకుండా చేసి రేపు బస్ యాత్ర ఏదో చేస్తానంటున్నావు కదా, నీకోసం అన్నా సరే ఈ రోడ్లు అన్నింటిని గుంతలు లేకుండా ఇమీడియట్ గా చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చామో, గ్రాంట్ ఇచ్చామో, ఆ గ్రాంట్ ఖర్చు పెట్టడం చేత కానటువంటి అసమ్మతి ప్రభుత్వంగా ఇక్కడ ఉంది. ఇది శాసనసభ్యుడి అసమ్మతిగా కూడా గుర్తించాల్సి వస్తుంది. ఇమీడియట్ గా ఈ పని గాని చేయకపోయినట్టయితే ఇక్కడ ఈ రోడ్ అంటే వెళ్లేటటువంటి ఆటోలు గాని కార్లు గాని మోటార్ సైకిల్ కూడా యాక్సిడెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా గొంతులో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేత గాని ప్రభుత్వాన్ని పాలన చేస్తున్నటువంటి అసమ్మతత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదొక ఉదాహరణకి మాత్రమే. ఇటువంటి రోడ్లు ఎన్నో ఉన్నాయి, నువ్వు బస్సు యాత్రకు వెళ్తే తెలుస్తుంది నీకు నిజం.